ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బలరాం నాయక్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల గుండా సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని చేసి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పెట్రోల్ డీజిల్ గ్యాస్లపైన వ్యాపారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక మొదటి నిరసన కావడంతో కార్యకర్తల్లో జోష్ నిండుకుంది. దీంతో కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు రోజుకు దేశంలో రాష్ట్రంలో పెట్రోలు గ్యాసు డీజిల్ ధరలు పెరుగుకుంటూ పోతున్న కారణంగా ఇవాళ ఒక రోజుని కాదు, ఇంతకుముందు ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 పైసలు 5 పైసలు పెరిగేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ రోజు రోజుకు ఇవాళ 99 రూపాయలు అంటే రేపు 99 రూపాయలు 30 పైసలు ఎల్లుండి 100 రూపాయలు ఇట్లా రోజు రోజుకు గత 4 నెలలుగా పెరుగుకుంటూనే పోతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ ధర $129 ఉంటే ఆ రోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్యాసు పెట్రోల్ ధరలు అన్నీ కూడా 35 రూపాయల నుంచి 40 రూపాయలకు ఎక్కడ మించలే. కానీ ఈ ప్రభుత్వం మేము సంక్షేమ ప్రభుత్వం, అఖండ భారతాన్ని నిర్మిస్తాం, బడుగు బలహీన వర్గాల కొరకు మేము అండగా ఉంటాం, మధ్యతరగతి కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పి ఏకపాత్రాభినయం చేస్తూ పరిపాలిస్తున్న మోడీ గారు ఇవాళ రోజు రోజుకు ఇవాళ పెట్రోల్ డీజిల్ గ్యాస్ను పెంచుకుంటూ పోతే ఏ విధంగా పెరిగిపోతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఇలా ఇవాళ దొంగలు దొంగలు కదా ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇలా బడుగు బలహీన వర్గాల బతుకుల పైన పడి ఇలా చించిన విస్తరిలాగా ఏ విధంగా పిక్కు తింటుందో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఉత్సాహంగా ఇవాళ ఉరకలు వేస్తూ ముందుకు వచ్చిన ఇవాళ తప్పకుండా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచి ఈ యొక్క గ్యాస్ ధరలు తగ్గేంత వరకు పోరాటం చేస్తాం. తగ్గించకుంటే ఆ ప్రభుత్వాలను కూకటి వెళ్లతో కూల్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. 1000 రూపాయలకు పెరిగింది ఇవాళ, మళ్ళా దానికి 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ కు ఏదో రైతు బంధాన్ని ఇచ్చేసి ఇక్కడ కొట్టేస్తున్నారు. మరి సబ్సిడీ ఇవ్వచ్చు కదా, స్టేట్ గవర్నమెంట్ కు సబ్సిడీ ఇవ్వచ్చు కదా పెట్రోల్ కు డీజిల్ కు, మరి ఎందుకు ఇవ్వడం లేదు? ఆయన మీద బదనాం అయిపోవాలని, సేఫ్ సైడ్ గా ఉండాలని ఒక ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కోరుతున్నారు. కరెక్టే, మీరు సేఫ్ సైడ్ గా ఉండండి, కానీ ప్రజలకు భారం పడుతుంది. తెలంగాణ తెచ్చింది ఎందుకు? మేము తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ ఎంపీలము పోరాటం చేసి పార్లమెంట్ లో పండుకొని తెలంగాణ తెచ్చాము. తెలంగాణను ఒక్కరు చేస్తే రాలేదు. అమరవీరులు ఎంతో మంది విద్యార్థులు బలిదానం అయ్యారు, రైతులు బలిదానం అయ్యారు. కాబట్టి అటువంటి తెలంగాణ, బంగారు తెలంగాణ, సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్షను చూసిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఇవాళ ఏం జరుగుతుందన్నది తెలంగాణ నుంచి. కాబట్టి మనం తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. నిత్యావసర వస్తువుల మీద సబ్సిడీ ఇస్తే తగ్గిస్తూ మీకు అందరికీ కూడా మీకు గౌరవిస్తూ నేను చెప్తున్నాను. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరి సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు మీ అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కబర్దార్, మీరు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించమని డిమాండ్ చేస్తూ ఈరోజు కదం తొక్కి సైకిల్ యాత్రను 3 కిలోమీటర్లు పైనే చేసి మన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ పైన వ్యాపారం చేస్తున్నారు, లక్షలాది రూపాయలు కూడగడుతున్నారు. అది ప్రజల కష్టాలను ఇస్తున్నారు అంటే అది లేదు. పప్పులు, ఉప్పులు, నూనెలు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లబో దిబో మన మహిళలు అంటున్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఏడాపేడ పెంచడానికి కాంగ్రెస్ పార్టీ తప్పడుతూ ఉంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పిన సందర్భంగా
తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చెప్పిన హోదాలను వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం.